Namaskaram friends, Telugu web tutorials JavaScript series lo part 3 ki swagatham. Ee roju manam JavaScript events ante ento chuddam. JavaScript events. So indulo manaki rakarakala events unnai. Aithe nenu ikkada konne mention chesanu and manam konne events chuddam. అయితే ఒక్క ఒక రెండు మూడు ఈవెంట్స్ గురించి నేను మీకు చూపించానంటే మీకు అర్థమైపోతుంది అసలు ఈ మనం జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అంటే ఏంటో. సో బేసిక్గా వీటితో మీకు జావాస్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంటరాక్టివిటీ అంటే వెబ్సైట్ని బేసిక్గా మనము ఓపెన్ చేసి అందులో కంటెంట్ ఏముందో చూస్తాము చదువుతాము అంతే. కానీ అందులో మనం బటన్స్ క్లిక్ చేయాలన్నా లేకపోతే బటన్స్ క్లిక్ చేసి ఏదైనా యాక్షన్ జరగాలన్నా సో అలాంటివి చేయాలంటే ఆ వెబ్సైట్కి ఇంటరాక్టివిటీ కావాలి. సో మనం ఇంటరాక్టివిటీ జావాస్క్రిప్ట్ ద్వారా మన వెబ్సైట్కి క్రియేట్ చేయొచ్చు. సో ఈవెంట్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో లాస్ట్ ట్యుటోరియల్లో మనం అలర్ట్ మెసేజెస్ ఎలా చేయాలి అనేది చూసాం లాస్ట్ రెండు ట్యూటోరియల్స్లో. సో లాస్ట్ ట్యూటోరియల్లో వేరియబుల్స్ అంటే ఏంటో చెప్పాను, దాని ముందర మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను. సో ఇంట్రొడక్షన్లో అలర్ట్ మెసేజ్ క్రియేట్ చేయడం అలర్ట్ అది అంతే చూసాము. అయితే మనం మన వెబ్ పేజ్లో అసలు జావాస్క్రిప్ట్ని ఇంకా చూడలేదు, జావాస్క్రిప్ట్ ఎలా కనిపిస్తుంది అనేది చూడలేదు. సో ఇవాళ చూద్దాం మనం ఈ క్లాస్లో చూద్దాం. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసుకోండి. సో ఇందులో మనము ఈసారి నేను ఏం చేస్తానంటే హెడ్ ట్యాగ్లో కాకుండా డైరెక్ట్ నేను బాడీ ట్యాగ్లోనే మన ఈవెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే ఈ ఈవెంట్స్ ఏది యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఇందులో మనకి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఆన్ లోడ్ ఆన్ క్లిక్. సో ఈ ఆన్ లోడ్ ఆన్ క్లిక్ ఈవెంట్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్కువ ఈ మౌన్ మౌజ్ ఓవర్ కీ డౌన్ మౌజ్ అవుట్, సో ఇవి ఎక్కువ యూజ్ చేయం. అయితే వీటి మీనింగ్ ఏంటో చెప్తాను. ఆన్ క్లిక్ అంటే మీరు ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. ఏదైనా బటన్ క్లిక్ చేస్తే మనకి ఏదైనా కనిపించాలి, ఏదైనా అవడం జరగాలి. సో మనం మన వెబ్ పేజ్లో కలర్ చేంజ్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే మన ఏదైనా మెసేజ్ రావచ్చు. అంటే క్లిక్ చేస్తే ఏదైనా మెసేజ్ రావచ్చు, క్లిక్ చేస్తే ఏదైనా ఎఫెక్ట్ రావచ్చు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ మారచ్చు. సో అలా ఎన్నైనా జరగచ్చు. సో అలానే ఆన్ లోడ్ అనేది ఉంటుంది. ఆన్ లోడ్ అంటే ఏంటంటే క్లిక్ అంటే ఏదైనా క్లిక్ చేస్తే మనకు ఒక యాక్షన్ జరగాలి. ఆన్ లోడ్ అంటే డైరెక్ట్ మన వెబ్ పేజ్ లోడ్ అవ్వగానే, అంటే వెబ్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఏదైనా యాక్షన్ జరగాలన్నమాట. సో అది ఆన్ లోడ్ అంటే. ఆన్ మౌజ్ ఓవర్ అంటే ఏంటంటే మనము క్లిక్ చేయకుండా డైరెక్ట్ మన మౌజ్ని ఏదైనా బటన్ కానీ ఏదైనా వెబ్ పేజ్లో ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, నేను బటన్ అంటున్నాను ఓన్లీ బటన్ అనే గుర్తుపెట్టుకోకండి, ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మీరు కనుక మౌజ్ తీసుకెళ్లారంటే ఒక యాక్షన్ జరుగుతుంది. సో దాన్ని ఆన్ మౌజ్ ఓవర్ అంటారు. ఆన్ కీ డౌన్ అంటే కీబోర్డ్లో ఏదైనా బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. అలానే ఆన్ మౌజ్ అవుట్ అంటే ఏంటంటే మనం దేని మీదైనా మౌజ్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని తీసేసామనుకోండి, సో అప్పుడు ఒక యాక్షన్ జరగాలి. సో అది ఆన్ మౌజ్ అవుట్ ఈవెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఒక సింపుల్గా ఆన్ క్లిక్ అండ్ ఆన్ లోడ్ ఈవెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో చూద్దాం. సో నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేశాను. సో ఇందులో లాస్ట్ క్లాస్ వరకు మనం స్క్రిప్ట్ ట్యాగ్ ఈ హెడ్ ట్యాగ్ లోపల మనం వేసుకునే వాళ్ళం. ఈసారి ఏం చేద్దామంటే బాడీ ట్యాగ్లో డైరెక్ట్గా మనం బాడీ ట్యాగ్లో మనం రాద్దాం, క్రియేట్ చేద్దాం. అయితే నేను ఏం చేస్తానంటే ఒక డివ్ తీసుకుంటాను. డివ్ దీనికి మనము ఒక ఐడి తీసుకుందాం. సో ఈ ఐడిలో మనము ఏదైనా నేమ్ ఇచ్చుకుందాం. సో సింపుల్గా ఒక డెమో అని నేమిద్దాం. అలానే ఈ డెమోని మనం క్లోజ్ చేసేద్దాం. రైట్. సో అలానే ఇక్కడ నేను బటన్ తీసుకుంటాను.
సో ఈ బటన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి మీరు. సో ఈ బటన్ మనము ఏదైనా నేమ్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ, క్లిక్ మీ అని ఒక బటన్ క్రియేట్ చేద్దాం. సో ఇందులో మనము టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను ఇక్కడ ఐడి తీసుకున్నాను, ఐడి ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు నేను ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఒక క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఆన్ క్లిక్ అనేది మనము ఈ బటన్ ట్యాగ్ లోపలే క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ నేను ఎలా రాయాలంటే, ఈ బటన్ ట్యాగ్ లోపల ఆన్ క్లిక్ అని రాసి మనం ఇజ్ ఈక్వల్ టు పెడదాం. ఆన్ క్లిక్ అని రాసి ఇజ్ ఈక్వల్ టు అంటే ఈ ఆన్ క్లిక్కి మనము ఆ ఈవెంట్ అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఆన్ క్లిక్ ఈవెంట్కి మనము ఇక్కడ ఒక స్టేట్మెంట్ అసైన్ చేస్తున్నాం. సో అది ఏంటంటే, ఈ డబల్ కోట్స్లో మీరు ఎగ్జాక్ట్గా ఇలా రాయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఎలిమెంట్లో ఈ క్యాపిటల్స్ ఉంటుంది, ఇది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్. సో ఈ క్యాపిటల్స్ ఉండాలి, ఎలిమెంట్ అండ్ మళ్ళీ ఎలిమెంట్ తర్వాత బి క్యాపిటల్ ఉండాలి, బై తర్వాత ఐ క్యాపిటల్ ఉండాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్న తర్వాత మీరు ఇక్కడ పెరాంథసిస్ తీసుకొని, సో పెరాంథసిస్లో ఇక్కడ మనం ఆల్రెడీ డబల్ కోడ్స్ యూజ్ చేసేసాం. సో మళ్ళీ డబల్ కోడ్స్ యూజ్ చేయడం అనేది ఒక మిస్టేక్ అన్నమాట. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో సింగిల్ కోడ్స్ యూజ్ చేయాలి. సింగిల్ కోడ్స్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ డెమో అని క్లిక్ చేయాలి. సో డెమో ఎందుకు అంటే, ఇక్కడ మనం యాక్చువల్లీ ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు, అంటే ఈ బటన్ పేరు క్లిక్ మీ అన్నమాట. సో ఈ క్లిక్ మీ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ డివ్ పేరు ఏంటంటే డెమో అనమాట. ఈ డివ్కి మనం ఒక ఐడి ఇచ్చాము, ఆ ఐడిలో దీనికి డెమో అని పేరు ఇచ్చాం. సో అంటే ఈ డెమో అనే పేరు గల డివ్ ఒక యాక్షన్కి గురవ్వాలి. అంటే ఒక యాక్షన్ మనం ఇచ్చే యాక్షన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈ డివ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది మనం ఎలా చేయాలంటే, సో ఇక్కడ డాట్ ఇన్నర్ అని రాసి హెచ్టిఎంఎల్ క్యాపిటల్స్ ఉండాలి. సో ఇంతే అన్నమాట. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. సో నేను ఇంతవరకు రాశాను, సో ఇప్పుడు ఏమీ జరగదు. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమీ జరగదు. సో ఎందుకంటే మనము ఏం జరగాలనేది రాయలేదు ఇంకా. సో జస్ట్ ఇప్పుడు మనం చేసిందల్లా ఏంటంటే, ఆన్ క్లిక్ అంటే ఈ బటన్, ఆన్ క్లిక్ ఈ బటన్ పేరు, ఈ బటన్ని మనం క్లిక్ చేస్తే జరగాలి అని రాసాం, కానీ ఏం జరగాలని రాలేదు. అంటే ఈ డెమోలో జరగాలి అని రాసాం. ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ డెమో అనే డివ్లో సమ్ యాక్షన్ జరగాలని రాసాం, కానీ ఏం యాక్షన్ అనేది మనం ఇంకా మెన్షన్ చేయలేదు. సో దానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ తర్వాత ఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను సింగిల్ కోడ్స్ తీసుకుంటాను. సింగిల్ కోడ్స్ తీసుకొని ఏదైనా రాస్తాం మనం ఈ సింగిల్ కోడ్స్లో, వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యుటోరియల్స్. ఓకే, సో ఇక్కడ నేను ఈ వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యుటోరియల్స్ అనే మెసేజ్ని నేను ఈ ఐడి ఈ డివ్కి అసైన్ చేస్తున్నాను అనమాట. అది ఎప్పుడు అసైన్ చేస్తున్నాను, ఈ బటన్ని క్లిక్ చేస్తే ఇందులో ఈ బటన్కి అసైన్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ డివ్లో మనకి ఇది ఈ వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యూటోరియల్స్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి మనది పనిచేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఒకసారి మనం రన్ చేద్దాం. సో ఇక్కడ జస్ట్ మనకు చూసినట్టయితే ఇక్కడ క్లిక్ మీ అని మాత్రమే ఉంది, ఇక్కడ క్లిక్ మీ అని ఒక బటన్ ఉంది అంతే. సో నేను దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాను. సో చూసారా,
క్లిక్ చేసిన వెంటనే మనకి వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యుటోరియల్స్ అని ఇట్లా మెసేజ్ కన్నా డిస్ప్లే అయింది మనకి. సో వెరీ సింపుల్, సో బటన్ క్లిక్ చేస్తే. సో మన వెబ్ పేజ్ ఏంటంటే జస్ట్ చూడడానికి చదవడానికే కాదు, దాంట్లో యూజర్కి ఒక ఇంటరాక్టివిటీ కూడా ఇవ్వాలి. యూజర్ అంటే ఎవరు, మనం ఎవరైనా విజిటర్స్, వెబ్సైట్ని చూసేవాళ్ళు. ఆ వెబ్సైట్లో బటన్స్ క్లిక్ చేయగలగాలి, బటన్స్ ఏదైనా మూవ్ చేయగలగాలి, ఏదైనా యానిమేట్ చేయగలగాలి. సో మొత్తానికి యూజర్కి మనం ఒక ఇంటరాక్టివిటీ ఇవ్వాలన్నమాట. సో దానికోసం ఈ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ మనకి యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యూటోరియల్స్ అని మెసేజ్ కనిపించింది. సో ఇది ఆన్ క్లిక్ ఈవెంట్ అన్నమాట. సో ఆన్ క్లిక్ ఈవెంట్, ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ మనం బటన్కి ఇచ్చాం. బటన్కి మాత్రమే కాదు, మీరు కావాలంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కైనా ఇవ్వచ్చు. సో ఈసారి మనం ఇంకొకటి ఏం చేద్దామంటే ఆన్లోడ్ ఈవెంట్ చూద్దాం. సో ఈ ఆన్లోడ్ ఈవెంట్ నేను ఈసారి బటన్కి కాదు, డైరెక్ట్ నేను బాడీకి ఇస్తాను. ఆన్లోడ్ అంటే ఏంటి, డైరెక్ట్ మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు. ఆన్ క్లిక్ అంటే మనం క్లిక్ చేసినప్పుడే, ఆన్లోడ్ అంటే డైరెక్ట్ మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడే మనకు మెసేజ్ కనిపిస్తుంది. సో నేను ఈ ఆన్లోడ్ని నేను డైరెక్ట్ ఈ బాడీ ట్యాగ్కి ఇస్తాను. సో అండ్ ఇది ఎలా రాయాలి, మనం స్మాల్ లెటర్స్లో రాద్దాం. ఆన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇలా డబల్ కోట్స్లో రాయాలి. డబల్ కోట్స్లో మనం ఏం రాద్దామంటే ఒక సింపుల్ అలర్ట్ మెసేజ్ ఇద్దాం. అండ్ అలర్ట్ మెసేజ్ మనం లాస్ట్ రెండు ట్యూటోరియల్స్లో చూసాము. అయితే ఈసారి ఏంటంటే డైరెక్ట్ లోడ్ అయినప్పుడు, బాడీ లోడ్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి మనం స్క్రిప్ట్ ట్యాగ్, హెడ్ ట్యాగ్లో ఇప్పటివరకు మనం హెడ్ ట్యాగ్లో స్క్రిప్ట్ ట్యాగ్ రాసి చూసేవాళ్ళం అలర్ట్ మెసేజ్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, డైరెక్ట్ బాడీలో ఆన్లోడ్ ఈవెంట్ మనం క్రియేట్ చేసి అందులో పెడుతున్నాం అన్నమాట అలర్ట్. సో ఇందులో నేనేం చేస్తానంటే సింపుల్గా మనము దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ పార్ట్ 3 అని టైప్ చేసేస్తా. సో ఇప్పుడు మనం మన వెబ్ పేజ్ ఓపెన్ కాగానే మనకి ఈ మెసేజ్ రావాలి. సో ఒకసారి వస్తుందో రాదో చూద్దాం. మనం ఒకసారి సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకి మెసేజ్ కూడా వస్తుంది, దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ పార్ట్ 3 అని. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యూటోరియల్స్, సో ఇది కూడా వస్తుంది మనకి. సో ఇది ఈవెంట్ అన్నమాట. అయితే ఇంకొక ఈవెంట్ చూపిస్తాను మీకు. సో మనం ఇక్కడ బటన్కి ఆన్ క్లిక్ ఇచ్చాం కదా, నేను ఈసారి ఆన్ మౌజ్ ఓవర్ ఇస్తా. ఆన్ మౌజ్ ఓవర్, సో ఆన్ మౌజ్ ఓవర్, సో ఆన్ మౌజ్ ఓవర్లో మనము ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. సో మౌజ్ ఓవర్ అంటే ఇందాక చెప్పినట్టు మనం మౌజ్ని డైరెక్ట్ ఈ బటన్ మీద పెట్టినప్పుడు, అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు కాదు, నొక్కినప్పుడు కాదు, డైరెక్ట్ మౌజ్ని ఆ బటన్ మీదకి తీసుకెళ్ళినప్పుడు. సో ఒకసారి చూద్దాం ఇది పనిచేస్తుందో లేదో, రిఫ్రెష్ కొడతాను. సో ఇప్పుడు జస్ట్ నేను డైరెక్ట్ ఆ మౌజ్ మీద, సారీ ఆ బటన్ మీద మౌజ్ పెట్టంగానే చాలు మనకి అక్కడ వెల్కమ్ టు తెలుగు వెబ్ ట్యూటోరియల్స్ అని ఇట్లా వస్తుంది మనకి. సో మీరు రీఫ్రెష్ కొట్టాను. సో చూడండి, సో ఇదన్నమాట. సో ఇది ఈవెంట్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఈవెంట్ అంటే మనకి ఏదైనా ఇంటరాక్టివిటీ ఇవ్వడం వెబ్సైట్కి. ఓకే, అంటే ఏదైనా బటన్ క్లిక్ చేయడం కానీ, లేకపోతే లోడ్ అవ్వడం కానీ, లేకపోతే మనం ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద జస్ట్ మౌజ్ని ఇలా తీసుకెళ్ళడం కానీ, సో అలా చేసినప్పుడు ఏ యాక్షన్ జరగాలి. సో ఇదొక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఈవెంట్స్లో. అయితే ఈవెంట్స్లో ఇది జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మాత్రమే, ఇంకా దీంట్లో మనకి ఇంకా డెప్త్లో వెళ్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటి ఏంటంటే, ఈ కొత్తగా చూస్తున్నారు ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని. సో ఇది ఏంటంటే యాక్చువల్లీ ఐడిని తీసుకుంటుంది అన్నమాట. ఐడి మనం క్లాసెస్ని కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మనం ఐడిని తీసుకునేలా చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఉంది. ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే లాస్ట్ రెండు ట్యూటోరియల్స్లో డైరెక్ట్ మనం అలర్ట్ మెసేజ్ తోటి జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసాం. అలర్ట్ మెసేజ్ అంటే అది వెబ్ పేజ్లో మనకి
అక్కడ ఏం డిస్ప్లే అవ్వలేదు, డైరెక్ట్ ఒక మెసేజ్ వచ్చేసింది, వెబ్ పేజ్ లోడ్ అవ్వగానే ఒక మెసేజ్ వచ్చింది, అలర్ట్ మెసేజ్ వచ్చింది అంతే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఈ పేజ్ అనమాట, ఈ వెబ్ పేజ్లో మనకు మెసేజ్ కావాలి. సో ఆ వెబ్ పేజ్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఇన్నర్ హెచ్టిఎంఎల్ ద్వారా డిఫైన్ చేస్తాం. సో అంటే డాక్యుమెంట్ అంటే ఈ వెబ్ పేజే. సో కాకపోతే ఈ వెబ్ పేజ్ లోపల ఏదైనా మెసేజ్ రావాలి అంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. సో ఈ మొత్తానికి ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఐడి పేరు డెమో. సో ఆ డెమో అన్ ఐడి అండ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఈ హెచ్టిఎంఎల్ మనకి ఎలా అంటే ఈ హెచ్టిఎంఎల్ లోపల ఈ మెసేజ్ రావాలి. అది ఎప్పుడు రావాలి, మౌజ్ ఓవర్ కానీ లేకపోతే క్లిక్ ఈవెంట్ కానీ లేకపోతే ఆన్లోడ్ కానీ, సో అలా చేసినప్పుడు రావాలి అన్నమాట. సో ఈ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో కీప్ సబ్స్క్రైబింగ్, సీ యూ అగైన్ ఇన్ పార్ట్ 4.